చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని స్వామివారిని చిత్తూరు జిల్లా పాలనాధికారి నారాయణ భరత్ కొత్త ఐఏఎస్ దర్శించుకున్నారు. వీరికి ఆలయం తరపున ఆలయ కార్యనిర్వహణాధికారి రామస్వామి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం దక్షిణమూర్తి వద్ద కలెక్టర్ గారికి పండితుల ఆశీర్వాదంతో స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు. అలాగే కార్యక్రమంలో శ్రీకాళహస్తి తహసీల్దార్ పుల్లారెడ్డి, శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ అధికారులతో మాస్టర్ ప్లాన్ సంబంధించిన వివరాలు తెలుసుకుని అధికారుల సమావేశం ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా మాట్లాడుతూ, మాస్టర్ ప్లాన్ స్పందించిన సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రతి ఒక్క బాధితులకు తగిన న్యాయం చేస్తామని తెలిపారు. త్వరితగతిన మాస్టర్ ప్లాన్ పనులను చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. స్వర్ణముఖి నదిలో ఇసుక బకాసర్లు పని పడతామని, వీటికి సంబంధించి పూర్తి బాధ్యతలు తహసీల్దార్ అప్పగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడమైనదని అన్నారు. దేవస్థానం వారి మాస్టర్ ప్లాన్ లో భాగంగా నెగోషియేషన్ కమిటీలో కలెక్టర్ గా నాకు కూడా ఒక రోల్ ఉంది కాబట్టి ఒకసారి మళ్ళీ ఈ నాలుగు స్ట్రక్చర్స్ దాకా ఉండడం జరిగింది. ముఖ్యంగా ఒక 7 స్ట్రక్చర్స్ ఉండడం జరిగింది. వాటి గురించి నెగోషియేషన్ చేద్దామని ఇంకోసారి యువ గారు నేను కలిసి చర్చించడం జరుగుతుంది. తర్వాత మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ గురించి కూడా ఒకసారి చర్చించడం జరుగుతుంది. ప్రాబబ్లీ విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ స్టార్ట్. కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు యాజ్ పర్ లా అని చెప్పారు. సో యాజ్ పర్ లా అని చూసుకుంటే మనకు నెగోషియేషన్ కమిటీ ఎగ్జిస్టింగ్. వాళ్ళకి ఎప్పుడు ఇచ్చారు అమౌంట్ మీద? 2-3 మంత్స్ అయినా, పెద్ద డిఫరెన్స్. ఒక సంవత్సరాల తరబడి ఏమైనా ఉంటే వడ్డీ ఖర్చులు వస్తాయేమో కానీ డిఫరెన్స్ పెట్టదు. అంటే వాళ్ళకు మెయిన్ ఒకటి, వాళ్ళకు మెయిన్ కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయండి. అది వ్యాలిడ్డా ఇన్ వ్యాలిడ్డా చూడాలి వాళ్ళు. మెయిన్ నాకు తెలిసినంత వరకు అబ్జెక్షన్ ఏమంటే మా స్ట్రక్చరల్ వాల్యుయేషన్ సరిగ్గా జరగలేదు, ఎంతవరకు సమంజసంగా చేయాలనేది ఆలోచిస్తాను. ట్రై చేస్తాం, ఏదో చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి. నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలంటే ఇలాంటి క్వశ్చన్.